ఇట్లా ఇంత అలజడి రేపుతుందని కూడా అనుకోలేదు. వెంటాడి వెంటాడి మనందరికీ కావలసిన వస్తువు ఎస్పీ బాలు కావలసింది, అది వెంటాడి వెంటాడి ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. నేను బాగా ఎంత బాగా ఉండేది. ఆయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీ టీవీలకి ఎంత అందరూ బిజీగా ఉండేవారు. అలాంటి ఆవిడకి కన్ను కుట్టిందే ఏంటో మరి మనకు తెలియలేదు. మనందరినీ ఒకసారి దుఃఖ సముద్రంలో ముంచేద్దాం. వీళ్ళకి ఇంత మంచిది ఇప్పుడంతా ఇంకొద్దు, తీపి ఎక్కువ తిట్టేసి తీపి అంత తిరక్కే కొంచెం కారం కూడా తినండి అంటుంటారు. అలా ఉంది అంటే కారం తినిపించింది మన చేత తిట్లేక. మెదట ఆయన పాటలు మనకి వస్తాయనుకోండి, ఆయన కూడా బాగులేడు. అలా విన్నగానే అందరికీ ఒళ్ళు గబ్బులు పొడిచింది. ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారు. అంటే ఈ దేశమే కాదు, మరి పై దేశాల్లో కూడా ఎంతోమంది ఆయనకి పాటలు వినే అంత ఇదిగా ఉండేవారు. ఆయనతో ఫస్ట్ నేను మొట్టమొదట నేను అమెరికా వెళ్ళినప్పుడు వయా లండన్ వెళ్ళాం. లండన్లో ఒక మంచి పాట కచేరి చేశాం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళాం. అట్లా అలా అనుకునే చాలా 55 ఏళ్ళు పాడాం ఇద్దరు. ఇంకా దానికి ఎంత ఇదంటే ఎలా వస్తూనే ఉన్నారు పాడుతూనే ఉన్నాం. అంతటికీ పెద్ద లోయలో పడిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు బాలు బాలు అనుకోవడం తప్ప ఈ మృత్యుదేవత మన్ని ఇలా నడిపించింది. మీరందరూ ఉండే ధైర్యం చేసుకొని మళ్ళీ ఆమ్లుగా అయ్యి మరి చెప్పలేము ఎన్నెన్నో అవుతున్నాయి, ఎన్ని రకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బాలు వచ్చిన తర్వాత మనసు మన ఘంటసాల గారిని మెప్పించాడు. ఆయన మెప్పించి మంచి మంచి పాటలన్నీ పాడి ఆయన మరిపింపజేశాడు ఘంటసాల గారిని. అట్లాంటిది అలాంటి దాంట్లో మనం వెళుతున్నప్పుడు చాలా మనకి ఎఫెక్ట్ అయింది. అది మర్చిపోవాలంటే చాలా కష్టం. ఎంతో ఎలాంటి వాళ్ళు ఎన్ని పాటలు 55 ఏళ్ళు అతను పాడాడు. అందులో నేను ఫస్ట్ సాంగ్ పాడాను. అయితే మొట్టమొదటి ఎవరున్నారు అంటే సుశీల పిల్లవండి అంటారు. సరే నేను ఆయన ఫస్ట్ పాడినందుకు ఆయన చాలా సంతోషించాడు. చాలా నా కోసం నాతో మాట్లాడి కొద్దిసేపు నాకు భయంగా ఉంది అనేది ఆయన ఉడికి తర్వాత ఆయన సాఫ్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు అందరినీ కూడా మెప్పిస్తున్నాడు పాటలు పాడి. అలాంటి బాలు ఇంకా లేడేమిటి అని అది ఒక్క మాట ఎగ్జిస్ట్ అవ్వలేకపోతున్నాం. దేవుడే మనకి ఈ బలం ఇవ్వాలి, బాలు గారే మనకి బలం ఇవ్వాలి. అంటే టీవీల్లో కూడా పెద్ద పాడుతా తీగా చాలామంది సింగర్లు అందరినీ తయారు చేశాడు. అది చాలా గొప్ప విషయం. ఇంత అన్యాయం అయిపోతుంది అనుకోలేదు. ఎంతమంది వెళ్ళారు, ఘంటసాల గారు వెళ్ళారు, రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వెళ్ళారు. అన్నిటికీ తట్టుకొని ఇలా నిలబడ్డాం. కానీ ఇది మాత్రం మనం తట్టుకోలేకపోతున్నాం. అంటే ఇంకా ఎవరైనా అంటే చూడాలి మరి ఎప్పుడో వాళ్ళ అదృష్టాలు వచ్చి మళ్ళీ ఇలాంటి ఇంకో బాలు పుట్టి మనందరినీ కొంచెం కోర్చాలి.